హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏబిపిఎస్సి టీఎస్పి సెక్చర్స్. ఈ రోజు గ్రూప్ టూ స్క్రీనింగ్ అనాలిసిస్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందు ముందు మీకు గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాను గ్రూప్ టూకి. సో అప్పుడు మీకు ప్రామిస్ చేశాను అకాడమీ మీకు మెయిన్గా స్పెషల్ ఫోకస్ ఉంటుంది అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యే మొత్తం ప్లాన్ చేస్తానని చెప్పి. సో సేమ్ అదే ఫార్మాట్లో ఇప్పుడు ఈ రోజు అకాడమీ పేపర్లో అంటే పార్ట్ సిలో 50 క్వశ్చన్స్కి 40 క్వశ్చన్స్ అయితే మన గైడెన్స్ వీడియోస్ స్టడీ మీటర్ నుంచి రావడం జరిగింది. సో మీకు ఏదైతే ఆ రోజు మీకు గైడెన్స్ ప్రోగ్రామ్ ప్రామిస్ చేశానో అదే ఇక్కడ మీకు ప్రూవ్ చేసి చూపించాను. సో ఇక్కడ చూసుకుంటే మెయిన్గా మీకు లాస్ట్లో మీకు వైట్ పేపర్స్ కానీ విజన్ డాక్యుమెంట్ కానీ ఇలాంటి కాంప్లికేటెడ్ ఏరియాస్ అన్ని కూడా మీకు చాలా చాలా సింప్లిఫై చేసి ఇచ్చాను. సో అది డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అయితే కనిపించాయి నాకు. చాలా మెయిల్స్ అయితే వస్తున్నాయి, లైక్ ఏపీ ఎకానమీకి మీరు చేసిన జిస్ట్ ఆఫ్ వైట్ పేపర్స్ కానీ జిస్ట్ ఆఫ్ ఏపీ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ కానీ విజన్ డాక్యుమెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అయ్యే క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ రిఫ్లెక్ట్ అయ్యాయని నాకు మెయిల్స్ అయితే వస్తున్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ దట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా ముందు ముందు ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేస్తాను, ఎందుకంటే నేను చేసిన ఎకనామిక్ సర్వే బడ్జెట్ అంతా కూడా బ్యాక్ టు బేసిక్స్ అని యాడ్ చేసి ఇచ్చాను. సో బ్యాక్ టు బేసిక్స్ ఎందుకు యాడ్ చేశాను అంటే ఇన్ కేస్ కరెంట్ సినారియో లేకపోతే ఆ బేసిక్స్ నుంచి ఇస్తారని చెప్పి. సో సేమ్ అదే ఇప్పుడు ప్రూవ్ అయింది. ఓవరాల్ మీరు చూసుకుంటే పేపర్ అంతా కూడా మీకు ఎకానమీ పార్ట్ కానీ లేకపోతే పాలిటీ కూడా మీకు బేసిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. సో అందుకు మీకు ఎకానమీలో స్పెషల్గా మీకు బ్యాక్ టు బేసిక్స్ అని యాడ్ చేశాను. సో దానివల్ల కొంచెం లెంగ్త్ అయినా సరే మీకు అది లాంగ్ టర్మ్లో మీకు అది చాలా చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే కాన్సెప్ట్స్ మీద మీకు గ్రిప్ ఉండాలి కాబట్టి. సో ఈజీ పేపర్ వస్తే దట్స్ ఓకే, అదే కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచిస్తే మాత్రం దొరికిపోతారు అన్నమాట. అందుకు మీకు బ్యాక్ టు బేసిక్స్ అని చెప్పి ప్రతిసారి కూడా మీకు ఎకనామిక్ సర్వేలోనే అలాగే బడ్జెట్లోనే కూడా యాడ్ చేసి మీకు ఇచ్చాను. సో అదేంటంటే ఎక్కడ కూడా మిస్ కాకుండా ఒక ఫ్రేమ్వర్క్ అయితే డిజైన్ చేసి మీకు ఇచ్చాను అనమాట. సో ఈరోజు అవుట్పుట్ ఎలా వచ్చిందంటే అకౌంట్ నుంచి డైరెక్ట్గా 50 క్వశ్చన్స్లో 46 అయితే మన గైడెన్స్ వీడియోస్ అని చదివిన నుంచి రావడం జరిగింది. సో అయితే మీకు గైడెన్స్ వీడియోస్ చాలా చెప్పాను మీకు ఇలా ఫార్మాట్ క్వశ్చన్స్ వస్తాయి, ఈ పర్టికులర్ కీవర్డ్ క్వశ్చన్స్ వస్తాయని. సో సేమ్ అదే రిఫ్లెక్ట్ అయింది అండ్ ఈవెన్ ఒక 2 డేస్ మీకు ఒక 2 వీడియోస్ పంపించాను. సో దాని నుంచి కూడా డైరెక్ట్ రిఫ్లెక్షన్ అయితే రావడం జరిగింది. సో అది అడ్వాంటేజ్ అనమాట గైడెన్స్ వీడియోస్. అండ్ అది అడిషనల్ మీ స్టడీ మెటీరియల్ అలాగే గవర్నమెంట్ రిపోర్ట్స్ కనుక మీరు లింక్ చేసుకుంటే అది చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఓవరాల్ పేపర్ మొత్తం చూసుకుంటే 76% క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన గైడెన్స్ వీడియోస్ స్టడీ మెటీరియల్ నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా పర్సంటేజ్ ఎందుకు తగ్గిందంటే ఇక్కడ మనకి ఏపీ హిస్టరీలో చాలా వరకు తగ్గిందన్నమాట. సో ఏపీ హిస్టరీలో కొంచెం తక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, ఎందుకు ఓపెన్గా చెప్తున్నాను. సో దాంట్లో దాపరికాలు ఏం లేవు అనమాట. సో ఎక్కడ ఏపీ హిస్టరీ కొంచెం ప్రాబ్లం అయింది, లేకపోతే ఇది ఓవర్ 85 వరకు వచ్చేదన్నమాట. ఓకే, సో ఏపీ హిస్టరీ కొంచెం ప్రాబ్లం అవడం వల్ల అది మనకి ఇంకా ఎక్కువ పర్సంటేజ్ రాలేదు. సో దీని ద్వారా ఇంపాక్ట్ ఎక్కడ చిన్నది ప్రాబ్లం ఏంటంటే ఏపీ హిస్టరీలో అయింది. సో దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇప్పుడు తెలుగు మీడియం బుక్స్ అని కూడా రిఫర్ చేసి దాన్ని అప్డేట్ చేయాలి. సో అది పెద్ద తలకాయ నొప్పి, కానీ కొంచెం టైం దొరికినప్పుడల్లా నేను చేస్తుంటాను. సో దట్స్ మై ప్రామిస్. సో మెయిన్స్కి అయితే మీకు చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ 1 ఏదైతే మీకు ఇన్పుట్ చేస్తున్నా సేమ్ అదే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకే, సో జస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దోస్ ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ గైడెన్స్ వీడియోస్లో మీకు ఏదైతే ఇన్పుట్ చెప్తున్నానో అది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అండ్ దట్స్ ఇట్, మీకు చాలా చాలా హెల్ప్ అవుద్ది. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు చెప్పాను ఇంతకుముందు ఏపీపీఎస్సీ తరఫు ట్రెండ్ అనాలిసిస్ అనేది గమనించాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్ అని. మీకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రిలిమ్స్ అప్పుడు అనాలిసిస్ వీడియో పెట్టా, అలాగే గ్రూప్ 3 అనాలిసిస్ వీడియో పెట్టా, దాంతోపాటు ఏఎంవి అనాలిసిస్ కూడా వీడియో కూడా పెట్టా. సో దాంట్లో మీకు చాలాసార్లు చెప్పాను ట్రెండ్ అనేది మారింది, సో ఫోకస్ ఏరియాస్ అనేవి మారినాయి ఏపీపీఎస్సీ. సో దీనికి తగినట్టు మీరు ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఫోకస్ ఏరియాస్ అన్ని కూడా మీకు ఇచ్చాను, కొంతమంది మాత్రమే ఫాలో అయ్యారు. సో అవి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చాయి, అంటే ఎక్స్ట్రా 10 to 15 marks అయితే గెయిన్ చేసుకున్నారు ఈ రోజు ఆ 3 అనాలిసిస్ వీడియోస్లో ఇచ్చిన గైడెన్స్ ఫాలో అయిన తర్వాత. సో అది దాని తర్వాత ఇంపాక్ట్, ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ తగినట్టు ప్రిపేర్ అయితే అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది, కాంపిటీషన్ బీట్అవుట్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయన్నమాట. సో అది కూడా మీకు చెప్తాను ఎలా ట్రెండ్ అనాలిసిస్ అనేది కరెక్ట్ అయింది అని. సో అది కూడా మీకు ప్రూఫ్ ఉండదు కదా ఏంటి నేను చెప్తున్నా నిజమే కాదా అని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పేపర్ వెయిటేజ్ కనుక చూసుకుంటే ఎక్కువ మీకు ఏపీ హిస్టరీ నుంచి చాలా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో పార్ట్ బిలో మీకు 25 కాకుండా దీంట్లో ఏపీ హిస్టరీ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, అలా పాలిటీ 18 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దీంట్లో కూడా మీకు స్టేట్మెంట్స్ ఫామ్లో క్వశ్చన్స్ ఇచ్చారు, మీకు చాలాసార్లు చెప్పాను ఏ ప్రిలిమ్స్ అప్పుడే మీకు చెప్పాను గ్రూప్ 2 ఖచ్చితంగా ఈ ఫార్మాట్లో అయితే వస్తాయి స్టేట్మెంట్స్ ఫామ్లో అని చెప్పి. సో సేమ్ అదే ఫార్మాట్లో ఇప్పుడైతే రావడం జరిగింది. సో ముందుగానే అన్ని ప్రెడిక్ట్ చేసి మీకు ఇస్తున్నాను. ఈవెన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రిలిమ్స్ అప్పుడు కూడా వాళ్ళు అడిగారు ఇంత డెప్త్లో ఉండవు భయ్యా క్వశ్చన్స్ అని, కానీ నేను చెప్పాను డిఫరెంట్గా ఈసారి అయితే ఇలాగ ఉంటాయి కావంటే చూసుకోండి అని చెప్పాను. సేమ్ అదే ఫార్మాట్లో అయితే వచ్చాయి. సో ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నాం, సో ఎందుకంటే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కొంచెం మూవ్ అవుతుంది ఏపీపీఎస్సీ అండ్ దానికి తగినట్టుగా ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ అయితే మీకు ఇచ్చాను గైడెన్స్ వీడియోస్లో, అది మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ ఎకానమీ స్టాటిక్ అండ్ డైనమిక్ అంటే పార్ట్ ఏ అండ్ పార్ట్ సి కలిపి ఇది మీకు ఇచ్చాను, అది 29 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఏపీ ఎకానమీ నుంచి 27 క్వశ్చన్స్ వచ్చాయి. మీకు ఇంతకుముందు చెప్పాను ఎకానమీలో కొన్ని ఫోకస్ ఏరియాస్ ఉంటాయని. సో దాంట్లో కనుక
మీకు ఈ ట్రిగరింగ్ కీవర్డ్స్ అనేది కూడా మీకు గైడెన్స్ వీడియోస్లో ఇచ్చాను. సో అది కనుక మీకు ఫాలో అయితే డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ అనేవి వచ్చాయి. చాలామంది ఇప్పుడు ఏంటంటే ఒక 30 to 35 అనుకుంటా మ్యాక్సిమం స్కోర్ చేస్తున్నారు, కానీ దాని అడ్వాంటేజ్ మీకు అవుతుంది ఎస్పెషల్లీ విత్ దిస్ గైడెన్స్ వీడియోస్. అంటే మిగతా కాంపిటీషన్ బీట్అవుట్ చేయడానికి ఈ గైడెన్స్ వీడియోస్ అండ్ స్టడీ మీటర్ అయితే చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో డెఫినెట్గా మీరు నేను ఇచ్చిన ఇన్పుట్స్ ఏవైతే నాది జస్ట్ మీరు స్ట్రిక్ట్లీ ఫాలో అండి, దాని తర్వాత ఇంపాక్ట్ వేరే విధంగా ఉంటుంది. ఆల్రెడీ అది ప్రూవ్ అయింది కూడా. ఓకే, సో పాలిటీ నుంచి 18 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ కరెంట్ ఈవెంట్స్ నుంచి 13 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ మేజర్ పార్ట్ ఏంటంటే కరెంట్ ఎఫ్ఐస్ అనేవి మీకు ఇక్కడ లింక్ అయిపోయాయి చాలా వరకు కూడా. సో అందుకు ఎస్పెషల్గా మీకు కరెంట్ ఈవెంట్స్ పెట్టాను. సో కరెంట్ ఈవెంట్స్ అంటే ఏంటంటే అది కూడా కొంచెం టెక్నికల్ ఏరియా ఉంది. సో అది మీకు చెప్పాను గైడెన్స్ వీడియోలోకి అయితే చెప్పాను. నెక్స్ట్ మొన్న మీకు చెప్పాను ఎంబీఏ ఎగ్జామ్ అనాలిసిస్ చేసిన తర్వాత జనరల్ సైన్స్కి వెయిటేజ్ అనేది తగ్గింది, సైన్స్ అండ్ టెక్నాలజీకి వెయిటేజ్ పెరిగిందని. సో ఈరోజు కూడా సేమ్ అదే అయిందన్నమాట. ఓకే, సో జనరల్ సైన్స్కి గ్రాడ్యువల్గా వెయిటేజ్ అనేది తగ్గిపోయింది. ఈవెన్ మొన్న ఎంవీ అనాలిసిస్ అప్పుడు కూడా చెప్పాను, అలాగే ముందు చెందిన గ్రూప్ 3 అనాలిసిస్ అప్పుడు కూడా చెప్పాను. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి మొన్న చెప్పాను ఎంవీ అనాలిసిస్లో. సో ఎంతమంది ఫాలో అయ్యారు నాకు తెలియదు, కానీ దాని ద్వారా ఇంపాక్ట్ మీరు చూస్తున్నారు. ఓకే, అండ్ జియోగ్రఫీ అంటే ఏపీ జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ కలిపి 6 క్వశ్చన్స్, బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ నుంచి 4 క్వశ్చన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3 క్వశ్చన్స్, అలాగే హిస్టరీ అండ్ కల్చర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ఎన్విరాన్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇది ఓవరాల్గా మాట మొన్న కూడా చెప్పా ఎన్విరాన్మెంట్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా క్వశ్చన్స్ వెయిటేజ్ అనేది తగ్గిందని చెప్పి. ఓకే, సో ఇది ఓవరాల్గా అనాలిసిస్ అయితే. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రెండ్ అనాలిసిస్ అని గమనించాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయొచ్చు, లేకపోతే గ్రూప్ 2 మెయిన్స్ రాయొచ్చు, లేకపోతే వేరే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాయొచ్చు. సో ఈ ట్రెండ్ అనాలిసిస్ కనుక గమనిస్తే మీకు చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఈరోజు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి గ్రూప్ 2లో మీకు, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్? ఇది మొన్న గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఇచ్చిన క్వశ్చన్, ఆ రోజు మీకు చెప్పా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, వీటి మీద ఫోకస్ చేయండి అండ్ ఎగ్జాక్ట్గా మీకు వస్తే క్వశ్చన్స్ ఇదే టైప్లో అని చెప్పాను. సో సేమ్ ఇదే వచ్చింది ఈరోజు. నెక్స్ట్ మొన్న గ్రూప్ 3 ప్రిలిమ్స్ అప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పాను అండ్ సేమ్ ఇదే ఫార్మాట్లో ఈరోజు డిఏఎంఎం అడిగారు, అలాగే ఎల్ఈడి అడిగారు, అలాగే ఇంకోటి ఎంపీఈజీ అని ఉంది అది కూడా అడిగారు. ఓకే, నెక్స్ట్ మొన్న ఎంవీఏ పేపర్ అప్పుడు చెప్పాను ఈ సైంటిస్ట్ మీద క్వశ్చన్స్ వస్తాయని చెప్పి. సో సేమ్ ఇదే ఫార్మాట్లో కూడా సైంటిస్ట్ వాళ్ళ తక్కువ ఇన్వెషన్స్ వచ్చి అడిగారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అనే కీవర్డ్, ఇది మొన్న ఎంవీ అనాలిసిస్ అప్పుడు చెప్పాను ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పి. ఇది ఎప్పుడో చెప్పాను, ఒక 2 ఇయర్స్ ముందే చెప్పాను ఇది, కాబట్టి యూట్యూబ్లో ఉంటే చూడండి. 17 క్వశ్చన్స్ ఇచ్చారు మొన్న ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో ఎంవీఏ క్వశ్చన్ పేపర్లో, అంటే 13% వెయిటేజ్ విత్ ఫస్ట్ కీవర్డ్తో రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు కూడా అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో కూడా చాలా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఈవెన్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సెక్షన్లో కూడా చాలా చాలా ఎక్కువ కీవర్డ్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మెయిన్ మీరు ఎప్పుడు ఈవెన్ గైడెన్స్ వీడియోస్లో కూడా చెప్పాను నీకు, ఈ ఫస్ట్ అనే కీవర్డ్ ఎక్కడ వచ్చినా సరే దాని మీద చాలా చాలా ఎక్కువ ఫోకస్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోవాలని చెప్పి. సో ఈరోజు ఐ థింక్ సో లైక్ 8 to 10 క్వశ్చన్స్ ఇదే కీవర్డ్తో అయితే రావడం జరిగింది, బోత్ జనరల్ స్టడీస్ పార్ట్ ఏ అలాగే పార్ట్ సీలో కలిపి. కాబట్టి ఇది మీరు ఎంతమంది గమనించారో తెలియదు, కానీ వీటి మీద అయితే గ్యారంటీ వస్తున్నాయి. ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ పేపర్స్. సో ప్రీవియస్ పేపర్స్ నుంచి డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అయితే వస్తున్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అది మీకు కొన్ని పీడిఎఫ్స్ పంపించాను ఎంసీక్యూస్ పీడిఎఫ్ అని. ఓకే, అలాగే కొన్ని ఇంటర్లింక్ చేసుకోవడం మీకు ఇస్తున్నాను. సో ఇదే పాయింట్ మీద ప్రీవియస్ పేపర్స్ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ 3 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ డైరెక్ట్గా ప్రీవియస్ పేపర్స్ నుంచే రావడం జరిగింది. అలాగే మొన్న గ్రూప్ 3 ప్రిలిమ్స్లో స్టేట్ యానిమల్ గురించి ఇచ్చారు, అలాగే ఈరోజు కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్లో స్టేట్ యానిమల్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ శాంక్పో గురించి ఇచ్చారు, ఇది వేరే స్టేట్ పిఎస్సీలో కూడా ఈ శాంక్పో రివర్ గురించి రావడం జరిగింది. దాంతోపాటు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ కాజ్డ్ బై ట్రాపికల్ క్యాన్సర్, ఇది కూడా మీకు సేమ్ అదర్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్ మీకు ఆడి ఎంసీక్యూ బిట్ బ్యాంక్స్ పీడిఎఫ్లో ఇచ్చాను. సో ఇలాగా ప్రీవియస్ పేపర్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఒక 4 క్వశ్చన్స్ అయితే కనిపించాయి. ఇదేంటి ఈ 50 క్వశ్చన్స్ బ్లాక్లో. సో ఏదైతే మీకు చెప్పానో ఈ ప్రీవియస్ పేపర్స్ అలాగే ఈ ఫస్ట్ అనే కీవర్డ్ ఏం చెప్పానో ఆ ఫస్ట్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా పార్ట్ ఏ, ఆ బ్లాక్ సంబంధించి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇలాగా మీకు విత్ స్మార్ట్ వర్క్ మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4 అలాగే ఇంకో ఎంపీజీ 5 క్వశ్చన్స్ అనేవి మొన్న జరిగిన ట్రెండ్ అనాలిసిస్ నుంచి రావడం జరిగింది. అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ లేటెస్ట్ ట్రెండ్స్ మీద మీరు ప్రిపేర్ అయితే మీకు అడ్వాంటేజ్ అయ్యేది. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి ఈ ఫస్ట్ అనే కీవర్డ్, ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో కూడా చూడండి దగ్గర 5 క్వశ్చన్స్ వచ్చాయి, అంటే 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 50 ఈ 2
ట్రెండ్ అనాలిసిస్ మీద బేస్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ప్రీవియస్ పేపర్స్ నుంచి టోటల్ మీకు 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అవుట్ ఆఫ్ 50 మీకు 14 క్వశ్చన్స్ అనేవి ఈ లేటెస్ట్ ట్రెండ్స్ మీద అలాగే ప్రీవియస్ పేపర్స్ మీద రావడం జరిగింది. అంటే 50లో ఒక 7 తీసాను, అది మెంటబిలిటీ సంబంధించిన. అంటే 43లో మీకు 14 క్వశ్చన్స్ అనేది మీకు లేటెస్ట్ ట్రెండ్స్ అలాగే ప్రీవియస్ పేపర్స్ మీద బేస్ అయ్యి వచ్చిందనమాట. ఓకే, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ద పర్సంటేజ్ ఆఫ్ దాట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఫోకస్ చేస్తుంది అంటే లేటెస్ట్ ట్రెండ్ మీద. ఓకే, సో ఈ మధ్య చూసుకుంటే క్వశ్చన్స్ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్టడీ మీటర్ మీకు ఇచ్చాను, కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్స్ అని. సో ఇక్కడ తీసుకొని దీని బ్యాక్గ్రౌండ్లో క్వశ్చన్ అడిగారు అనమాట. ఓకే, సో ఇది ఒక కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడు కూడా మీరు ఇలాంటి చదివినప్పుడు కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి. సో ఇది కూడా కొత్త ట్రెండ్ అండ్ దీని మీద కూడా మనం సీరియస్గా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇన్ విచ్ ఇయర్ డిత్ ఫస్ట్ కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆఫ్ ఇండియా కమెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో దీన్ని బేస్ చేసుకునే దాని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చాలా చాలా ఎక్కువ అండ్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయడం కొంచెం కష్టమే. చాలా ఒక అంటే అటెంప్ట్ చేయరు వదిలేస్తారు, ఎందుకంటే ఇవి నంబర్ గేమ్తో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, హూ ప్రపౌండెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్ పవర్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఆల్రెడీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీకు అంటే ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు ఇచ్చాను. సాఫ్ట్ పవర్ ఈ పర్టికులర్ టాపిక్తోనే నేను మీకు చాలా కంటెంట్ అయితే ఇచ్చాను. కానీ ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే మనం చాలా ఇంటెత్ అంటే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా కూడా మీకు ఇచ్చాను. కానీ ఇక్కడ ఏంటి, చాలా బేసిక్ లెవెల్లో ఎవరు ప్రపోజ్ చేశారో ఆ కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్ పవర్ అని ఇచ్చారనమాట. సో ఇది నిజంగా కొంచెం ఈ క్వశ్చన్ చూసి అయితే నేను షాక్ అయ్యాను లిటరల్లీ. ఓకే, ఎందుకంటే ఎక్కువ కూడా ఇప్పుడు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ అనేది ఇచ్చారు. అంటే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావడానికి చాలా చాలా ఎక్కువ అవకాశం ఉన్నాయనే మైండ్ సెట్లో ఇంతవరకు మీకు కంటెంట్ అయితే ఇచ్చాను. కానీ వీళ్ళు డిఫరెంట్గా జస్ట్ బ్యాక్గ్రౌండ్లో చిన్న బేసిక్ లెవెల్లో ఉన్న క్వశ్చన్ అయితే అడిగారు. సో సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫార్మాట్ మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. దట్స్ 100% షో గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ ఎవరైతే ఇస్తున్నారో అటెంప్ట్ అయితే చేస్తున్నారో సో వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గ్యారంటీ వస్తాయన్నమాట. ఎందుకంటే ఇది కొత్త ట్రెండ్ అనేది తీసుకొచ్చారు కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్స్, ఈవెన్ సిలబస్ అనేది లెంగ్తీగా కనిపించినా సరే మీకు బ్యాక్గ్రౌండ్ ఇలాంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ దట్స్ ఫర్ షూర్. అండ్ ఇది లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని కూడా మీకు చెప్తున్నాను. మిగతా అన్ని క్వశ్చన్స్ మీరు చూడండి, మన గైడెన్స్ వీడియోస్ అండ్ స్టడీ మీటర్ చూడండి, అన్నీ కూడా ఓవర్లాప్ అయ్యాయి. ఓకే, సో ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఏపీ స్ట్రీట్ ప్రాబ్లం ఉంది, అది కొంచెం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఒక 2-3 తెలుగు మీడియం బుక్స్ ఏవైతే స్టాండ్ బుక్స్ ఉంటాయో అది ఒకసారి కనుక్కొని దాని మీద కొంచెం పూర్తిగా టైం అయితే ఇన్వెస్ట్ చేయాలి పర్ డే ఒక 1/2 hour 1 hour. సో దాన్ని బట్టి అయితే కొంచెం అనాలిసిస్ చేసి లింక్ చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది, గ్రూప్ 2 మెయిన్స్ కానీ లేకపోతే గ్రూప్ 1 మెయిన్స్ కానీ. సో అది ఒక్కటే ప్రాబ్లం అయింది అండ్ డెఫినెట్గా నేనైతే అది ఫోకస్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఏఎస్ ఐబీపీఎస్సీ టీఎస్పీ స్ట్రక్చర్స్. థ్యాంక్ యూ.